సో పోలీసుల నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఎన్నిసార్లు దొరికిపోయారు, ఎన్నిసార్లు పోలీసు దొరికిపోవడం అంటే ఇన్ ద సెన్స్ కొంత కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చాయి. సో ఆన్లైన్లో కంప్లైంట్ వెళ్ళాయి మా పైన, లైక్ ఇది ఎక్స్ట్రీమ్ పైన వెళ్ళలేవు. ఎక్స్ట్రీమ్ అంటే లైక్ వాళ్ళ పర్మిషన్ తీసుకునే మనం చేస్తున్నాం కదా, అలా కొడుకుల పర్మిషన్ తీసుకుని చేస్తున్నాం కదా. సో ఇంతకుముందు పబ్లిక్ పైన చేస్తున్నప్పుడు ఏంటంటే పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు వీళ్ళు, కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు పబ్లిక్ పైన అని చెప్పేసి అంటే పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ చేశారు. మళ్ళీ సెకండ్ టైం పిలిపించి కేసు వేసారు, అంటే పిటి కేసు వేసారు. మళ్ళీ ఆ టైం అంటే వార్నింగ్ ఇచ్చారు, ఆ టైం వస్తే మాత్రం మంచి ఉండదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఏంటంటే లైక్ వాళ్ళు కూడా ఒకటి ఏమంటున్నాడు అంటే లైక్ మీరు చేస్తుంది బాగానే ఉంది కానీ మాకు కంప్లైంట్ వస్తున్నాయి కాబట్టి మేము పైన యాక్షన్ తీసుకుంటున్నాం, అంటే మా వీడియోస్ కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారు. సో వాళ్ళు చూస్తుంటే సో వాళ్ళు చెప్పారు ఏంటంటే మేము ఏం చేయలేము వినయ్, వాళ్ళ పైన అంటే ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో మేము యాక్షన్ తీసుకోవాలంటే అని చెప్పేసి అన్నారు. సో అట్లా అని చెప్పేసి మేము మా దగ్గర లాయర్ ఉన్నారు, లాయర్ ఏమని చెప్పారంటే కొంచెం చేంజ్ చేయండి, ఇప్పుడు ఇట్లా ఫ్యామిలీ పైన చేస్తున్నారు కదా, అది పబ్లిక్ పైన చేస్తున్నారు కదా, రోడ్ల పైన చేయకుండా పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, మీరు ఇట్లా ఫ్యామిలీ పైన లేకపోతే ఓవర్ పర్మిషన్ తీసుకొని చేస్తే మీకు మంచిగా ఉంటారంటే ఈ థాట్ వచ్చింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ షాప్స్ అట్లా. సో దాని నుంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ వచ్చారు మొత్తం, అప్పుడు కూడా సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ గర్ల్ వి అట్లా సోషల్ ఎక్స్పెరిమెంట్ మేము ఎన్నో సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రాంక్స్ ని తెలుగులో ఏమంటారు, ప్రాంక్స్ అంటారా తెలుగు బ్రదర్, తెలుగు ఏమంటారా, మనం మనం సజెస్ట్ కదా తెలుగులో తూచ్. అర్థం దానికి సమానం అర్థం చెప్ప. యాక్చువల్లీ మా షో పేరు టూచ్, మేము స్టామా మ్యూజిక్ చేస్తాము. టూచ్ అంటే చిలిపి పనులు, కొంటె పనులు అట్లా అంటారా తెలుగులో. నో ఐడియా. సో మీ తెలుగు మీడియం కాదు మీరు, తెలుగు మీడియం కొంటె పనులు చిలిపి పనులు. సో మీరు చేసే కొంటె పనులు చిలిపి పనులు బాగా ఎవరన్నా ఏడ్చారా, కంటతడిలో ఏడుస్తూనే ఉంటారు, కింద కామెంట్స్ వస్తూనే ఉంటారు, అమ్మ నేర్పించారు మీరు అది అని చెప్పేసి. యాక్చువల్లీ మా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే లైక్ ఎండింగ్లో అంటే మేము ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకెళ్లేసి ఇది ప్రాంక్ అనగానే ఆబ్వియస్లీ ఆ షాక్లకించి బయటకు వచ్చే వరకు వాళ్ళు ఏడ్చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక ప్రాంక్ చేసాము ఏంటంటే లైక్ మీ కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నారు, అంటే లైక్ ఏం ప్రాంక్ ఏంటంటే లైక్ రేప్ ప్రాంక్. మా అమ్మాయి ఉంది కదా షాలిని అని చెప్పేసి, వాళ్ళ మమ్మీ సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఆయన చూస్ చేసుకుంటూ అంటే మేము ఇష్టంగా సెట్ ఆఫ్ ప్రాంక్స్ వల్ల రేప్ ప్రాంక్స్ చూస్ చేసుకున్నారు. సో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఉండే, సో షాలిని అన్న అమ్మాయి బట్టలు చినగొట్టుకొని ఫ్లోర్ పైన పడి ఉంటుంది రోడ్డు మీద, ఫ్లోర్ ఫ్లోర్ అబ్బాయి ఇంట్లో, అబ్బాయి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చెయ్యండి మా అమ్మ పైన అని చెప్పేసి అంటే ఈ రేప్ ప్రాంక్ చూస్ చేసుకుంటూ కెమెరా సెట్ అన్ని చేసుకున్నాము. వాళ్ళ మమ్మీ సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయింది, మేము అంతా ప్రిపేర్ చేసాము అంటే లైక్ చింపేసేసాము, లైక్ అమ్మాయి ఫ్లోర్ పైన అనుకుంది. వాళ్ళ మమ్మీ ఇట్లా రాగానే ఇట్లా దగ్గర నుంచి ఇట్లా ఇట్లా దగ్గర ఉండే వాళ్ళ మమ్మీ ఇట్లా చూసింది, ప్లస్ అమ్మాయి లేచేసి ఆంటీ ఆంటీ నన్ను రక్షించండి నన్ను రేప్ చేస్తున్నాడు అనగానే ఆబ్వియస్లీ వాళ్ళ మమ్మీ రియాక్షన్ ఎట్లుంటుంది, అరే నా కొడుకు నిజంగా రేప్ చేశారు ఉండొచ్చు, ఎందుకంటే అమ్మాయి చూడంగానే ఆ కండిషన్ ఉన్నాగానే ఆబ్వియస్లీ ఉంటుంది. సో మొత్తం రిలీవ్ చేశాక ఇది ప్రాంక్ అని చెప్పేసి అనగానే షీ క్రైడ్ ఆన్. యాక్చువల్లీ ఓకే ఇది కూడా ఎందుకు చేసామంటే ఒక ఒక మెసేజ్ ఆయనకి ఏంటంటే ఒకవేళ మీరు రేప్ చేసి ఉంటే అమ్మాయిలని లేకపోతే చేయాలి ఐ మీన్ లైక్ వాట్ వి కాల్ దట్ ఆలోచన వస్తే, ఆలోచన వస్తే అమ్మాయిని వేరే ఉద్దేశంతో చూస్తే ఒకవేళ పేరెంట్స్కి తెలిస్తే అమ్మకి తెలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అని ఒక మెసేజ్ త్రూగానే మేము చేసాం. దానికంటే ఉద్దేశించి ఏం చేయలేము కానీ వాళ్ళ మమ్మీ అయితే ఏడ్చింది, చాలా ఏడ్చింది. ఓకే సో తను కూడా లాస్ట్లో వీడియోలో ఒకటే మాట చెప్పింది ఏంటంటే లైక్ ఇట్లా ఎవ్వరు చేయకుంది జయేసి, నేను నన్ను చూశారు కదా ఎట్లా అయిపోయాను నేను, నాకంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు అలా మీ పేరెంట్స్ ఒకవేళ చూస్తే అని చెప్పేసి చెప్పింది. సో ఆ విధంగా రైట్ ఎవ్రీ వీడియోలో క్రై ఉంటారు. మీరు ప్రెగ్నెంట్ డేట్ చూశారు కదా, అవును దాంట్లో కూడా క్లియర్ ప్రాంక్ అని చెప్పంగానే షీ వాస్ క్రైయింగ్ ఏడుస్తా ఉంది చూశాను. నైస్, చాలా బాగున్నాయి అంటే రియల్లీ గుడ్. అందుకే నేను అదే ఒకసారి కలుద్దాం, ఎందుకంటే ఈ కల్చర్ ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది రెడీ అవుతున్నారు స్టార్ట్. సో మీ అసోసియేషన్ ఎలా? మా అసోసియేషన్ కొంచెం లైక్ నేను షూట్ కంప్లీట్ చేసుకుని నేను జిమ్ చేస్తూ ఉంటాను. సో జిమ్కి వెళ్తుంటే అక్కడ తను వర్క్ చేస్తూ ఉన్నారు జిమ్లో. సో కెమెరా బ్యాగ్ చూశారు అంటే జిమ్ అప్పుడే షూట్ కంప్లీట్ చేసి వచ్చాను జిమ్కి,
కెమెరా ప్యాక్ చూసి అన్న మీరు ఏం చేస్తారంటే షార్ట్ ఫిలిం చేస్తాను. అప్పుడు నేను ఒక ఆయన తన తోడు గురించి చూస్తాను, పార్ట్నర్ గురించి, తను నేను చేస్తాను అన్న అని చెప్పేసి అంటే ఓకే చేస్తావా అని చెప్పేసి అంటే మనీ అయితే నేను ఏం పే చేయలేను, చూసుకుంటాండి చూసుకో అని చెప్పేసి అంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ దాకా జర్నీ గ్రేట్. అప్పటి నుంచే నేర్చుతారా అంటే అప్పుడు డబ్బులు ఏం లేకపోయినా పర్లేదు నేను చేస్తాను అంటే. నేను యాక్చువల్లీ కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం జాబ్ చేస్తుండే 4-10 వరకు. సో అక్కడ జిమ్ లో అన్న పరిచయం అయ్యాను. సో అక్కడ నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. సో మీ మొదటి ప్రాంక్ ఏది? మొదటి ప్రాంక్ ఇన్ ద సెన్స్ చెడ్డీ డ్రాపింగ్ ప్రాంక్ అని చెప్పేసి చేశాము. తను చేశారు ఏంటంటే లైక్ లోపల షార్ట్ తీసుకుంటారు, పైన ప్యాంట్ తీసుకుంటారు. సో నడుస్తు నడుస్తుంటా సడన్లీ ఊడిపోతుంది, ప్యాంట్ ఊడిపోతుంది. లూజ్ ప్యాంట్ వేసుకొని నడుస్తూ ఉండాలి, ఎవరైనా వస్తుంటారు కదా అది జారిపోయినట్టు యాక్ట్ చేయాలి. సో వాళ్ళు జారిపోతుంది, రియాక్షన్ చూడాలి. అప్పుడు అలా రియాక్షన్ ఎట్లుంటో కెమెరాలో. కాలేజీలో చేశారా? ఎక్కడ చేశారు? అది మెయిన్ రోడ్ చేశాం, మెయిన్ రోడ్ మీద. అని అది సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫన్ ఉంటుందో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మైల్ ఉంటూనే ఉంటుంది ఫేస్ పైన చూస్తుంటే. ఓకే, సో అది ఫస్ట్ ప్రాంక్ అది. అండ్ దాట్ అరౌండ్ లైక్ 1 మిలియన్ దాటింది, 1.4 మిలియన్ ఏమో ఇప్పుడు రైట్ నౌ. ఈ గ్యాగ్స్ ఇవి కూడా ఇవే కదా? గ్యాగ్స్ మామూలుగా జస్ట్ ఫర్ లా ఆఫ్ గ్యాంగ్స్ ఉంటాయి, అలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫారిన్ లో ఇవి ఎక్కువ, ఫారిన్ లో జస్ట్ ఫర్ గ్యాంగ్స్ అది ఫేమస్. అది సో అలాది ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది, 2 మినిట్స్ 1 మినిట్ లో ఫినిష్ చేసేస్తారు ఒక ప్రాంక్. మరి ఏంటంటే మినిమం 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ 12 మినిట్స్ అట్లా. సో నేను రీసెంట్ గా చూసాను ఒకటి, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిది కానీ. అంటే మెయిన్లీ మేము ఫోకస్ చేసే సోషల్ ఎక్స్పెరిమెంట్ పైన. ఏంటంటే లైక్ ఒకవేళ ఇట్లా జరిగి ఉంటే పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి చూపెడదాం అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెగ్నెంట్ ప్రాంక్ చూశారు, సో మేము ఎవరిని ఫోర్స్ చేయము, మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మేము చెప్తాము మీ పేరెంట్స్ పైన, మీ ఫ్రెండ్స్ పైన, మీ కొలీగ్స్ పైన, లేకపోతే మీ ఆఫీస్లో, మీ షాప్లో ఏమైనా ప్రాంక్ చేయాలనుకుంటే, ఆ డేర్ చేయాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాం అని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మా పేరెంట్స్ పైన చేయండి, మా ఫ్యామిలీ పైన చేయండి, మా షాప్ పైన చేయండి అట్లా అని చాలా మెసేజ్లు వస్తాయి. అలా కించి మేము పికప్ చేసుకొని ఫస్ట్ కాల్ చేస్తాం వాళ్ళకి. సో ఇట్లా మెసేజ్ చేశారు కదా మీరు, ఎవరిపైన ప్రాంక్ చేయాలి అని చెప్పేసి అడుగుతాం. సో మా పేరెంట్స్ పైన, లేకపోతే వాళ్ళు చెప్తారు. సో మీరు చెప్పినట్టు ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పేసి అన్నారు. సో అలా ఫ్యామిలీ పైన చేయమని చెప్పేసి అన్నారు. సో కనుక్కున్నాం ఫస్ట్ హెల్త్ కండిషన్ గురించి అన్నీ అనుకుంటాం. హెల్త్ కండిషన్ గురించి అనుకుంటాం, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటాయి మామ్. అంతా ఓకే, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నాకనే దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కాల్ రికార్డింగ్ పెట్టుకుంటాము. ఎందుకంటే మన అయినా కూడా మేము రెస్పాన్సిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఇస్తుంది కాబట్టి మేము చేస్తున్నాం. సో కాల్ రికార్డింగ్ అన్నీ పెట్టుకొని దెన్ ప్లానింగ్ మొత్తం వేసుకుంటాం ఎట్లా వేస్తామని చెప్పేసి. సో మేము సెట్ ఆఫ్ ప్రాంక్స్ ఇస్తాం తను వాళ్ళకి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఏం ప్రాంక్ చేయాలి అని చెప్పేసి. సో ఆయనకి ఒక 5 ప్రాంక్స్ ఇస్తే తను ప్రెగ్నెంట్ ప్రాంక్ బెస్ట్ ఉంటారన్నా అని చెప్పేసి అంటే. సో మా టీమ్మేట్ షాలిని అని ఉంది. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాం ఇట్లా ప్రెగ్నెంట్ ప్రాంక్ చేయాలని చెప్పేసి. కెమెరా ఇచ్చేస్తాం వాళ్ళకి, అంటే మేము ఇంటి దగ్గరకు వచ్చేస్తాము, 5 మినిట్స్లో తను కెమెరా ఫిక్స్ చేసేసి ఆన్ చేసేసి వచ్చేస్తారు. సో మేము వెళ్ళేసి ప్రాంక్ చేసేస్తాం. సో అక్కడ ఏమైందంటే మీరు చూశారు కదా లైక్ తను వెళ్ళేసి మీ కొడుకు నన్ను ప్రెగ్నెంట్ చేశారు, మేమేమో అన్న తమ్ముళ్ళకి వెళ్ళేసి చూశాం కదా, చాలా బాగుంది. సో ఇది సోషల్ మెసేజ్ లాస్ట్ లో మెసేజ్ ఇవ్వడం బాగుంది, నాకు అన్నిటికంటే అది బాగా నచ్చింది. రైట్, ఒక బ్లైండ్ అమ్మాయిని రోడ్డు మధ్యలో నిలబెట్టడం ఒకటి. సో కష్టం కదా అట్లా? కష్టం ఇన్ ద సెన్స్ దట్ అది కూడా ఒక మెసేజ్ లాంటిదే, లైక్ మెసేజ్. బట్ అమ్మాయికి ఏమన్నా అయితే మేము ఉంటాం కదా, మా టీం మొత్తం ఉంటుంది. సడన్ గా వాడు ఒకడు వచ్చి వ్యాన్ లో వేసుకుని వెళ్ళిపోయాడు, అంత లేదు అంత అంత ఆలోచించుకున్నాం. బ్యాచ్ ఉంటుంది, బ్యాచ్ ఉంది మధ్యలో, అక్కడ మేము ఉంటాం పక్కనే సైడ్ లో. ఇంకొకటి తను అంత వీక్ కూడా గారు, స్ట్రాంగ్ పర్సన్, తను డిఫైన్ చేసుకున్నంత శక్తి తనకు ఉంది. సో తన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, సమాధిలో ఒక రోజు గడపడం కానివ్వండి. సో మళ్ళీ బ్లైండ్ గర్ల్, అర్ధరాత్రి అమ్మాయి, సో బార్ ముంగట వెళ్ళి అమ్మాయిని నిల్చుంటే ఎట్లుంటుంది. సో తను చాలా వీడియోస్ చేసి తను బోల్డ్ ఇనఫ్ అండ్ బ్రేవ్ ఇనఫ్ తను. సో మా టీం ఉంటుంది ఒక అరౌండ్ లైక్ 5 మెంబర్స్ అయితే మేము ఉంటాము సో డిఫైన్ చేయడానికి. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ లోకల్ పోలీసులు పర్మిషన్ తీసుకున్నాం మేము ఆల్రెడీ, ఇట్లా ఇట్లా చేస్తున్నాము ఒక మెసేజ్ లాంటిది అని చెప్పేసి. సో వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు. కానీ ఇది చేసింది ఊళ్ళో యాక్చువల్లీ, ఒక
ఒక విలేజ్ లో చేసాము. సిటీలో అయితే కొంచెం అసలు రారే రారు, రియాక్షన్స్ రావు. విలేజ్ కాబట్టి అక్కడ కెమెరా సీక్రెట్ కెమెరాస్ ఏం లేవు కాబట్టి వాళ్ళకి తెలియదు ఏం జరుగుతున్నాం. అందుకని చెప్పేసి ఒక అమ్మాయి ఇట్లా వెళ్తా ఉంటే, బ్లైండ్ అమ్మాయి, ఇట్లుంటే రియాక్షన్ మేము ఎక్స్పెక్ట్ చేయలేము అవుతుందని చెప్పేసి. ఆల్మోస్ట్ షూట్ వైండ్ అప్ అప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? మీరు చూడలే మొత్తం వీడియో? నేను మొత్తం చూడలే. సో తను వెళ్తా ఉంటే బైక్ పైన వచ్చేసి ఆమె చేతి పట్టుకుంటారు తీసుకోవడానికి. సో తను చేతు తను హ్యాండ్ పట్టుకొని చేంజ్ చేస్తా టాపిక్. సో మేము ఉరుకుంటున్నాగానే అలా జరిగిందంటే సిటీలో వేసుకెళ్ళిపోయేవాళ్ళు. సిటీలో అంత గారు అనుకుంటాం, ఎందుకంటే కొంచెం కెమెరాస్ ఉండే, సీక్రెట్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో అంత కాదనుకో నేను. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazhapalli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. Top Telugu. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.